అట్టడుగు వర్గాలైన దళితులను సమాజంలో మిగతా కులాలతో సమాన స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గంలో 100% దళిత బంధు అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఆయన రాజకీయాలు ఎన్నికలతో సంబంధం లేకుండా సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి దళిత బంధు అమలు అందజేస్తాం అంటున్న ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్యతో మా ఖమ్మం ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ 100% దళిత బంధును అమలు చేస్తూ సత్తుపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో రెండో నియోజకవర్గంగా పూర్తి స్థాయి దళిత బంధు పథకానికి ఎంపిక చేయడంతో ఊరువాడ మారు మోగిపోతుంది. సండ్ర వెంకట వీరయ్య ఎక్కడికి వెళ్ళినా కానీ అపూర్వ ఆదర స్వాగతం కనపడుతుంది. మనతో పాటు సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యే గారు జాయిన్ అవుతున్నారు. దళిత బంధు ఎంపికైనటువంటి సత్తుపల్లి ప్రజానికం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది సార్? ఏమంటున్నారు సార్? ఈ దళిత బంధును 100% ఎంపిక చేశారు కదా. తరతరాలుగా వెనకబాటుని గురై రెక్కలని ఆస్తులుగా భావించే ఒక దళిత జాతి ఉద్ధరణ కోసం ముఖ్యమంత్రి గారు దేవుడు పంపిన బిడ్డగా యావత్ దళిత జాతి ఈరోజు వారిని కన్నులో పెట్టుకొని చూసుకుంటున్నారు. నిన్న ప్రకటించిన 2 గంటల్లోనే వారి చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం లేదు. 5 గంటలు ప్రకటిస్తే 7 గంటలకు జీవో ఇచ్చి జిల్లా కలెక్టర్ గారిని పెట్టి ప్రత్యేక ఆఫీసులు నియమించి త్వరలోనే గ్రామ సభలు పెట్టి రాజకీయాలకు అతీతంగా ప్రతి దళిత కుటుంబానికి ఈ దళిత బంధు అమలు చేస్తున్న ఆ యొక్క గొప్ప మృతిని ఇవాళ సత్తుపల్లి వ్యాప్తంగా దసరా ఉత్సవాలను మించి అంబరాన్ని అంటే విధంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ చిన్న కోరుకొండ నుంచి మొదలు పెడితే మర్లపాడు, తెలగవరం, పోచారం నుంచి మొదలు పెడితే తాళ్ళూరు, వెంకటాపురం, పెదకోరుకొండి, చెన్నూరు గ్రామాల్లో వెన్నవేలి వరకు నేను పాల్గొంటున్నా. మిగతా గ్రామాల్లో కూడా పాల్గొంటున్నారు. యావత్ గ్రామాలు కూడా ఏకగ్రీవం చేసే దిశగా ఏ కేసీఆర్ గారు అయితే తరతరాల ఈ యొక్క అట్టడుగున ఉన్న వర్గాల యొక్క తలరాసను మార్చి మీరు కూడా ఒక సమాజంలో ఒక స్థాయికి ఎదగాలని చెప్పి భావించాడు. వాళ్ళ యొక్క హృదయాల్లో గుండెను నింపిన అభిమానంతో ఈరోజు నిన్న ప్రకటించిన దగ్గర నుంచే యావత్ దళిత జాతి ఈరోజు కేసీఆర్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నారు. ఈ యొక్క ఉత్సవాలు వారం రోజులు జరపాలని దళిత యువతే యువతరమే వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించి ఇట్లాంటి ఏ ఒక్క స్కీమ్ తేలేదని చెప్పి దళిత జాతి యువతరం మండిపడతా ఉన్నది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఇవాళ యావత్ రాష్ట్రం ఉన్నా వారు సత్తుపల్లి ఎస్సీ రిజర్వ్ అయింది కాబట్టి ఒక గొప్ప కానుకగా మాకు అందించిన ముఖ్యమంత్రి గారికి నా దళిత జాతి తరఫున వారికి ప్రాధాన్యవందనం తెలియజేస్తున్నాను. సార్, ఎంతమందికి లబ్ధి జరుగుతుంది సార్? 8000 కోట్ల రూపాయలు ఈ సత్తుపల్లి ఉన్నటువంటి దళిత కుటుంబాలకు దక్కబోతున్నాయి సార్? 30,000 పైన కుటుంబాలు ఉంటాయి. 450 కోట్ల రూపాయలు సుమారు ఈ యొక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే దళిత జాతికి రాబోతుంది. ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నికలతో సంబంధం లేకుండా అమలు చేయాలన్నారు. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ మొదలు పెట్టారా? ఏం జరుగుతుంది సార్? ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పిన 2 గంటల్లోనే దానికి సంబంధించిన ముఖ్య కార్యదర్శి గారు జీవో రిలీజ్ చేయించారు. అంటే కేటీఆర్ గారు చెప్పిన 2 గంటల్లో ముఖ్యమంత్రి గారు అంటే ఇంతకంటే చిత్తశుద్ధికి నిదర్శనం లేదు. కేసీఆర్ గారు ఏది చెప్పినా హృదయపూర్వకంగా ఉండదు తప్ప ఓట్లు సీట్లు కాదు. ముందు అట్టడుగునున్న దళిత జాతి, తర్వాత మిగతా వర్గాల్లో ఉన్న నిరుపేదలకు కూడా ఆ బంద్ అందించే ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు తప్ప రెండో వాడు లేడు. ఇది అందరూ కూడా ఇవాళ ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. కాబట్టి ఇతర వర్గాలు కూడా ఈ పేదరికంలో ఉండి ఊరికి చివర వెలివేయబడిన ఈ కాలనీలో ఉన్న పేదరికం నిర్మూలనై సమాజంలో అంతరాలు తొలగించేంత వరకు చేపడుతున్న ఈ కార్యక్రమానికి మీరు కూడా హృదయపూర్వకంగా మద్దతు తెలియజేయాలని ఒక దళిత శాసనసభ్యుడిగా అన్ని వర్గాల ఆమోదంతో నేను రాజకీయాల్లో ఉన్న ఒక నాయకుడిగా అందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, దళిత వర్గాలను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి దీనికి కూడా విమర్శలు చేస్తున్నటువంటి వారికి సంబంధం చెప్తారు సార్? ఇది రాజకీయ విమర్శలు చేసేవాడు విమర్శ ఒక్క నిమిషం పని. ఇల్లు గూలగొట్టం గడపాలతో ఒక్క నిమిషం కట్టాలంటే ఎన్ని నెలలు పడుతుంది? పునర్నిర్మాణం చేయటం కేసీఆర్ గారికి తెలుసు. విధ్వంసం చేసే వాళ్ళ మాటలు ప్రజలు నమ్మరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది విధ్వంసం చేసేటువంటి వాటి మాట ప్రజలు నమ్మరని చెప్పి 55 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మానవీయ కోణంలో కూడా పథకాన్ని ప్రవేశపెట్టలేదని, రాబోయే రోజుల్లో సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఏకగ్రీవంగా గెలిపించి చూపిస్తామని కూడా సండ్ర వెంకట వీరయ్య చెప్తున్నారు. దళిత బంధు ఇచ్చినందుకు కేసీఆర్కి పాదాభి వందనం చేస్తున్నానని చెప్తారు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి.